Welcome to Shilpa's Kitchen. Hello everyone. In video lo meek nenu mutter pulao chesi chupistanandi. Chala simple and very tasty. ఈ వింటర్ సీజన్లో మనకి ఫ్రెష్ మటర్ అవైలబుల్ ఉంటుంది కదండి. సో ఫ్రెష్ మటర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాం. ఆయిల్ 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ లీవ్స్ ఒక 5 వేసుకోవాలి. గరం మసాలాలో దాల్చిన 2 పెద్దవి, ఇలాచీలు 5, లవంగిలో 10, స్టార్స్ 2 వేసుకోవాలి. సాజీరా 1 టేబుల్ స్పూన్, ఒక బిగ్ ఆనియన్ అండి సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 1/6 వేసుకున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మటర్ పులావ్ కాబట్టి మటర్ ఎక్కువే పడుతుందండి, నేను 1 కప్ వేసుకున్నాను మటర్. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. బిర్యానీ మసాలా నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. జీడిపప్పు కొంచెం వేసుకున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. వాటర్ నేను 1.5 కప్ వేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ రైస్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇది బాస్మతి రైస్, నేను 30 మినిట్స్ వాటర్లో సోక్ చేసుకున్నాను. 1 కప్ ఆఫ్ రైస్ అండి. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత చూసారా వాటర్ బాగా రిడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అయిపోయిందండి, బిర్యానీ ఆల్మోస్ట్ డన్. బట్ ఇప్పుడే మీరు సర్వ్ చేసుకోకూడదు. లిడ్ క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ స్టీమ్లోనే కుక్ అవ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి మటర్ పులావ్. చూసారా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చూసారుగా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.